అందరికి నమస్తే అండి. నేను ఉదయం రామచరణ్ గారి మీద ఒక వీడియో చేశాను. టైటిల్ ఏం పెట్టానంటే, ఒక్క మాటతో వేల మంది అమ్మాయిలు నీ స్పీచ్కి, నిజంగా రామచరణ్ గారి స్పీచ్కి నేను ఫిదా. నాకు చాలా బాగా నచ్చింది ఆయన మెచ్యూరిటీ కానీ, ఆయన స్పీచ్ కానీ, ఆయన అక్కడ నడుచుకున్న విధానం కానీ, పెద్దలకు గౌరవించే విధానం కానీ, నాకు రామచరణ్ గారి విధానం నాకు చాలా బాగా నచ్చింది. అయితే కొంతమంది నా మిత్రులు, నాకు తెలిసిన వ్యక్తులు నాకు మెసేజ్ పెట్టారు. అలాగే ఇక ఇక్కడ రామ్మోహన్ అంట, ఇతను కూడా ఒక కామెంట్ పెట్టాడు. ఏంటంటే, మన బాలయ్యను గౌరవించారు కాబట్టి రామచరణ్ ఇప్పుడు గొప్పోడుగా కనబడుతున్నాడు మీకు. మన చంద్రబాబుతో పొత్తు అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీరు అవసరం బట్టి మారుతారేమో కానీ వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటారో మనకు ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను బ్రదర్, ఎవరో రామ్మోహన్ గారు మీకు మెన్షన్ కూడా చేస్తా, అహం తీసేసి నాకు ఎలాంటి అహం లేదు, అహం కాకుండా చెప్తున్నాను. నేను రామచరణ్ గారిని పొగిడింది ఆయన బాగా మాట్లాడాడనో, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని మా చంద్రబాబు నాయుడు గారు అన్నారనో, లేదంటే బాలకృష్ణ గారిని పొగిడారనో, ఇంకోటనో ఇంకోటనో కాదు. పిలవగానే పిలుపుకు గౌరవం ఇచ్చి, పెద్దలకు గౌరవం ఇచ్చి నన్ను ప్రేమతో పిలిచారనో, ఇంకొక రీజన్ అనో చెప్పేసి పిలవగానే మాట తీయకుండా అగౌరవపరచుకుంటా వచ్చారు, అది సంతోషం. అది మాకు నచ్చింది అందుకే. అయినా ఇప్పుడు మంచి మాకు నచ్చితే నచ్చారని చెప్తాం, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం ఖచ్చితంగా. అది ఎవరైనా కానీ పిలుపుకి గౌరవం ఇచ్చి వచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయన వచ్చారు మర్యాదగా, ఆయన నడవడికి మేము చూసాము, మాకు నచ్చింది, ఆయన మాట్లాడే విధానం మాకు నచ్చింది, మాకు నచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మాకు నచ్చాడు అని చెప్పి మేము చెప్తున్నాం అంతే. అందులో ఇందులో ఒకరిని తక్కువ చేయాలనో, లేదంటే ఇంకొకరిని విమర్శించాలనో, లేదంటే ఇంకోటనో ఇంకోటనో కాదు, మాకు నచ్చాడు అంతే. చాలా రకాల చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు, అది వేరే విషయం, అది అది మనకు సంబంధం లేని మ్యాటర్. కాకపోతే నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా, రామచరణ్ తోపు. పెద్దలను గౌరవించడంలో, ఎక్కడెలా మాట్లాడాలనే విషయంలో, ఎక్కడెలా నడుచుకోవాలనే విషయంలో, ఎవరికి మర్యాద ఎలా ఇవ్వాలనే విషయంలో, నా ఇప్పుడున్న హీరోలో నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం మీద అందరి మీద రుద్దాలని చెప్పి నేను ప్రయత్నం చేయను, కానీ ఇప్పుడున్న హీరోలో రామచరణ్ తోపయ్యా, ఇది ఫైనల్.